అందరికి నమస్కారం. నా పేరు భార్గవి, మీరు చూస్తున్నారు భార్గవి. ఈ రోజు నేను ఎక్కడికి వచ్చానుకుంటున్నారా, ఆండాలమ్మ టెంపుల్ కి వచ్చాను. అసలు ఇది ఎక్కడుంది, ఎలా ఉంటది, ఏముంటది, ఇదంతా వివరాలు నేను మీకు నా వీడియోలో మీకు చూపిస్తాను. ఆ పచ్చని కొండలు, మధ్యలో సూర్యుడు, పక్షులు, ఆహా ఏముందబ్బా. అగ్గో అగ్గో, ఆ హెల్మెట్ పెట్టుకొని బండి తోలుతుంది ఎవరనుకుంటున్నారు, మనమే. నాకైతే పోతూ ఉంటే మొత్తం కేరళ ఫీల్స్ వచ్చినాయి. ఎంతైనా పల్లెటూరు అంటే ఆ గాలి, వాతావరణం వేరేలేండి. ఊరోళ్ళు ఎంతగానం పని చేస్తారబ్బా. అగ్గో అగ్గో, తాతలు అన్నలు సైకిళ్ళ మీద వాళ్ళ పని కోసం బయలెళ్ళినారహో. ఈ పిల్లగాడు ఏదో గాలి లేచాడు, పట్టుకున్నాడు పట్టుకున్నాడు జరపాయలం రా అబ్బాయి కంట్ల పడనిక్క. చేసినమాయింది దేవుడా, ఇంత మస్తుగుందేంది. మీకెట్లా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నేనైతే నోరెళ్ళబెట్టుకున్నా. వచ్చే ముందు ఫోటోలు చూసినా కానీ నిజంగా చూస్తే భలే ఉందబ్బా. పెద్దపల్లి జిల్లా ముత్తారం గ్రామ పరిధిలోని ధర్మాబాద్లో ఈ ఆండాలమ్మ గుడి. ఇదే అండి మన గుడి ఎంట్రన్స్. దీనికి వెళ్ళి లోపలికి వెళ్ళాలి. అసలు ఈ కట్టడాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఆ కాలంలోనే ఇట్లా కట్టారంటే ఎంత టాలెంటెడ్ అయి ఉండాలి వాళ్ళందరూ. జైనుల కాలం నాటి అపురూప అద్భుతమైన కళాహంగులతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి ఈ శిల్పాలు. ఈ ఆండాలమ్మ గుడి ఇప్పట్లో అప్పట్లో కట్టింది కాదు, ఎప్పుడో 13వ శతాబ్దంలో కట్టింది. అప్పుడు కట్టిన గుడి అంటే 13వ శతాబ్దంలో కట్టిన ఈ గుడి ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. గుడి కట్టిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. అలాగే ఈ గుడిలో కూడా విగ్రహ ప్రతిష్ఠ చేసే ముందు ఇక్కడ ఎవరైతే జమీందారు ఉంటారో వారు మృతి చెందడం వల్ల ఇది అర్ధాంతరంగా ఆగిపోయిందంట. విగ్రహ ప్రతిష్ఠనే చేయలేదు. కొన్ని చోట్లనేమో ఇక్కడ జమీందారు చనిపోవడం వల్ల ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయలేదని, ఇంకొన్ని చోట్లనేమో ఇక్కడ ఎవరైతే పూజారి ఉన్నారో అంటే అయ్యగారు చనిపోవడం వల్ల ఇది అర్ధాంతరంగా ఆపేశారు అని అన్నారు. నాటి నుండి నేటి వరకు ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ లేకుండానే ఆలయ పరంపర కొనసాగుతుంది. ఒక దృశ్యాన్ని చూసి కనులు తిప్పుకునే లోపే మరో దృశ్యం మన మనసుని రారమ్మని పిలుస్తూ కనువిందు చేస్తూ ఉంటుంది. ఇదే ఆండాలమ్మ దేవాలయం ప్రత్యేకత అనిపిస్తుంది. పెద్దపల్లి మండలం ముత్తారం గ్రామం. ముత్తారం గ్రామం అతి పురాతనమైన ఆండాలమ్మ దేవాలయం. ఆ దేవాలయం అప్పుడు కట్టిన దాత 13వ శతాబ్దం కింద కట్టిరు ఈ టెంపుల్ను. ఈ టెంపుల్లో విగ్రహం పెట్టలే. ఈ మధ్యలో మేమేంటంటే తెలంగాణ గవర్నమెంట్ పల్లె ప్రకృతి వనం పెట్టాలని మేము ఇక్కడ చెప్పడంతో ఇక్కడ పెట్టడం జరిగినది. మా గ్రామ పంచాయతీ తరఫున దీనికి శ్రద్ధగా చూసి చెట్లను కూడా అన్ని రకాల 100 రకాల చెట్లను ఇలా నాటడం జరిగినది. ఈ చెట్లను కూడా ఎట్టున్నా ఎంకాదాన మేము ప్రతిరోజు చూడడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ మేము మా సెక్రటరీ పర్యవేక్షణ చేసి మేము ప్రతిదాన్ని చెట్లను ఎట్టున్నా ఎంకాదా ఎవరు వస్తారు ఏందని చూసుకుంటా కాల్పడ 100 మంది వస్తారు. పెద్దపల్లిలో కూడా ఇటువంటి పార్క్ అనేది లేదు. ఇక్కడ కూడా ఇది పార్క్ ఉన్నది కాబట్టి దీనికి పెద్దపల్లికి దగ్గర ఉన్న 5 కిలోమీటర్ దూరం ఉన్న పిక్నిక్ రావడం జరుగుతుంది, షూటింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మంచి ఫ్యామిలీ కార్లతోటి 100 మంది కార్లతోటి వచ్చి ఇక్కడ చూసి బాగా ఆనందించి వాతావరణం బాగున్నది. అటు కొండలు, ఇటు చెట్లు, పచ్చని చెట్లు, వాటర్ మంచి చల్లగా చల్లగా ఉన్నదని చెప్పి పెద్దపల్లి జిల్లాలోనే ఈ పురాతన టెంపుల్ అనేది ఈ మన జిల్లాలో లేదు. కార్మిక సంబంధిత అధికారులు దీనికి చెరవ తీసుకొని మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఓ లెటర్ ఇవ్వడం జరిగినది. దీనికి కొద్దిగా దారి సిసి రోడ్డు వేయాలని మేము కలెక్టర్ కోరడం అయినది. వాళ్ళు కూడా మాకు స్పందించి ఎత్తామని చెప్పడం జరిగినది. ఇంకపల్లి మండలం గ్రామం ముత్తారం, మా ఊళ్ళో ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర ఒక పార్క్ నిర్మాణించారు. మా సారు సెక్రటరీ సర్పంచ్ సారు ఇద్దరు దాన్ని చర్య తీసుకొని మంచిగా జరుగుతున్నారు. వాళ్ళు మేము వాళ్ళ కాడ పని చేస్తున్నాము, మాకు కూడా మంచిగానే జరుగుతుంది. ఇక్కడ అందరూ ఎక్కడెక్కడికి వచ్చి అందరూ చూస్తున్నారు. మంచిగా ఉంది, వాతావరణం కూడా బాగుంది.
అన్ని సౌరత్తులు ఉన్నాయి. అండాలమ్మ టెంపుల్లో చాలా మంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం వస్తారు. ఇప్పటివరకు నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ వాళ్ళే చాలా మంది ఇక్కడికి వచ్చి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అట్లా షూట్స్ కూడా చాలా మంది చేసుకుంటారు అన్నమాట. ఎందుకు ఇంతగానం క్రేజ్ దీనికి వచ్చింది అని చెప్పుకోవడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే చుట్టుపక్కల మెయింటెనెన్స్ కూడా నేను ఇప్పటివరకు వెళ్ళిన వాటిలో ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక పార్క్ లాగా వీళ్ళు నిర్మించారు. నేను వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఒక తాత దీంట్లోనే పనిచేస్తున్నాడు ఈ పార్క్లోనే. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అసలు ఆయన రెస్ట్ కూడా తీసుకోలేదు. కంటిన్యూస్గా హీస్ వర్కింగ్ అనమాట. అట్లా వర్క్ చేస్తేనే ఇట్లా కదా ఇట్లా ఉంటాయి కదా ఇంత బాగా ఉంది ఇంత బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. చుట్టుపక్కల మొత్తం అన్ని చిన్న చిన్న ప్లాంట్స్ నుంచి పెద్ద పెద్ద ప్లాంట్స్ ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంత మంచిగా చూసుకుంటున్నారు. మొత్తం చుట్టుపక్కల మొత్తం చెట్లు ఉండేటట్టు చూసుకుని లోపల కూడా ఇంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు అని అంటే దీనికి కారణం ఎవరై ఉంటారు? ఆబ్వియస్లీ ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీ అయినా సర్పంచ్ అయినా కానీ ఇక్కడ ఉన్న ఎవరైనా కానీ మున్సిపాలిటీ కమిషన్ అయినా కానీ అందరు కూడా ఇంత మంచి చూసుకుంటున్నారు కాబట్టి ఇది ఇంత మంచిగా ఇంకా ఇప్పటికైనా కానీ ఇంత చెక్కు చెదరినట్టు అట్లనే ఉందన్నమాట. చూశారు కదా, ఇది అండి ఆండాలమ్మ గుడి. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో తప్పకుండా ఇక్కడికి రండి. చెప్తున్నా కదా, ఒక్కసారి వచ్చినా తనివి తీరని ప్లేస్ ఇది. మళ్ళీ మళ్ళీ రావాలి అనిపిస్తుంది. లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, భార్గవీకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ తాత. మనోళ్ళని ఒక ఫోటో తీసిన, అట్లనే మనోళ్ళతో ఫోటో కూడా దిగిన. తాత చెప్పిండు కదా లైక్ చేసిండ్రా, మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మర్చిపోకండి.